ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడో విడత హరితహారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఐపీఎస్ డీఐసీ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డీసీపీ రవీందర్లు మొక్కలు నాటారు ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందని నాటిన మొక్కలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు వాతావరణ పర్యావరణ మార్పులు చెట్ల ద్వారానే సాధ్యమవుతుందని అధిక వర్షాలు కురవడానికి సహకరిస్తారని ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భాల్లో మొక్కలు నాటడం ఆనవాయితీగా అలవాటు చేసుకోవాలని సూచించారు రాబోవు తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుండి హరితహారం ప్రోగ్రామ్ లో మొక్కలు నాటడం పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు పోలీస్ స్టేషన్ పరిధిలో మొక్కల పరిశుభ్రత పచ్చదనంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకుని రావాలని సిబ్బందికి సూచించారు స్వయాన ముఖ్యమంత్రి గారే ఈ హరితహారం గురించి దాని యొక్క ప్రాశస్త్యం ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి చెప్తూ ఒక టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో ఏడో విడత హరితహారం ఇది ఈ రోజు ఆఖరి రోజులో ఇక్కడ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా మంచి ఫ్రూట్ బేరింగ్ అండ్ ఇంపార్టెంట్ మొక్కలన్నింటినీ పాతడం చాలా సంతోషకరం ఇదే కాదు పెద్దపల్లిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంటైర్ పెద్దపల్లి డివిజన్లో ఆయన నియోజకవర్గ పరిధిలో పోలీసులు ఎంతో సమన్వయంతో ప్రతి ఏరియాలో కూడా చాలా మొక్కలు గత 4-5 సంవత్సరాల నుంచి పెడుతూ వస్తున్నారు చాలా గ్రీనరీ చాలా పెరిగింది ఇదే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ పూర్తవడంతో పాటు ఇంకా సర్ప్లస్ కూడా మనకి ఈ గ్రీనరీ పెరిగి అటు పర్యావరణ సమతుల్యత పెంపొందించుకుని కావాల్సిన ఆక్సిజన్ అన్నీ కూడా మనకు అందుతాయనే దాంట్లో ఎటువంటి ఆవశ్యకత లేదు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను